ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనుంది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ని కాకినాడలోని ఫోర్ట్ ఏరియాలో చిత్రీకరణ చేశారు. ఇక తాజాగా మళ్ళీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయింది పుష్ప సినిమా యూనిట్. ప్రస్తుతం పుష్ప చిత్ర షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ ప్రత్యేక సెట్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప సెట్లో దర్శకుడు రాజమౌళి సందడి చేశారు. త్రిబుల్ ఆర్ ప్యాచ్ వర్క్ సంబంధించి రామోజీ ఫిలిం సిటీలోనే ఉన్న రాజమౌళి పక్కనే జరుగుతున్న పుష్ప సినిమా షూటింగ్లో వెళ్ళి సందడి చేయడం జరిగింది. అందుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో బన్నీ, జక్కన్న ఇద్దరు సరదాగా మాట్లాడుకోవడం గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ ఫోటో ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ని ఎంతో ఖుషి చేస్తుందని చెప్పాలి. ఇక పుష్ప షెట్లో సందడి చేసిన రాజమౌళి దర్శకుడు సుకుమార్తో, బన్నీతో కాసేపు సినిమా గురించి మాట్లాడుకున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత భారీ క్రేజ్ ఉన్న సినిమాగా పుష్ప రికార్డు నెలకొల్పిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిబుల్ ఆర్తో పాటు పుష్పపై కూడా ఇప్పటికే సౌత్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పుష్ప పార్ట్ 1 డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.